తడిపొడి చెత్తపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని డిఆర్డీఏ పీడి శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులకు తడి చెత్త పొడి చెత్తపై హరితహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో డిఆర్డీఏ పీడి శ్రీనివాస్, ఏపీడి భూమయ్య, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీటీఓ ఉమాదేవి, ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నరసమ్మ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మహిళ ఇంట్లోనే తడి పొడి చెత్త బుట్టలో వేరు చేసి చెత్త బండిలో వేయాలన్నారు. ప్రతి ఇంటికి గ్రామ పంచాయతీ నుంచి చెత్త బుట్టలు పంపిణీ చేయడం జరిగిందని, వాటిలోనే తడి పొడి చెత్త వేరు చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. హరితహారంలో మొక్కలు నాటి చెగుంట మండలాన్ని ఆదర్శంగా నిలపాలని వారు కోరారు. ఆరు బయట మల విసర్జన చేసిన, ఆరు బయట చెత్త వేసిన వారికి జరిమానా తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిసిలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఊరికే పెడుతున్నారు ఈ పనికిరాని మీటింగ్స్ అనుకోవద్దు. దయచేసి ఇది ఎవరి కోసం? మన కోసమే. ఏది చెప్పినా, ఏది చేసినా ఎవరికో చేస్తున్నట్టు కాకుండా మన సొంత పనిగా భావించి, అందరు చెప్పినట్టుగా పాటించి మరి ఈ కార్యక్రమాన్ని మన చేగుంట మండలంలోని మన చేగుంట గ్రామంలోనే ఆదర్శంగా తీసుకోవాలని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా 1000 రూపాయలు ఫైన్ వేస్తారని చెప్తారా? ఎవరైనా ఇయ్యకపోతే ఇస్తే ఓకే. కాబట్టి మనం మహిళలు చెత్త ఉత్పత్తి చేసేది ఎవరు? ఎవరమ్మా చెత్తను ఉత్పత్తి చేసేది? ఎవరు? మహిళలు. చెత్తను వేరు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కుటుంబంలో ఎక్కువ బాధ్యత కలది ఎవరికి ఉంది? మహిళలకే ఉంది. వంట చేసేది మహిళలే, పిల్లలకు సాగేది మహిళలే, అన్ని మహిళలే. కాబట్టి ఈ బాధ్యతను కూడా మహిళలే చేత పట్టుకొని 100% తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయడానికి మీరు సహకరించండి.